కాంగ్రెస్ బాగలేదు అని ఈయనేందో చేస్తాడు అనుకుని నమ్మి అధికారం అప్ప చెప్తే పేనే మీకు వెళ్ళి పోయిలవాడేట అయిపోయింది పరిస్థితి ప్రజలు. మోడీ గారు గెలిచినరు, భారతీయ జనతా పార్టీ గెలిచింది, భారతదేశ ప్రజలు ఓడిపోయినారు అధ్యక్ష. ఆ భారతదేశ ప్రజల ఓటమిలో భాగంగా మన తెలంగాణ కూడా కొంత ఓడిపోయింది అధ్యక్ష. ఇవాళ మన జిఎస్డిపి మన రాష్ట్రం యొక్క నేను చెప్పే ఫ్యాక్ట్ అధ్యక్ష, మన వాళ్ళు చెప్తున్నారు అంచనా ఇప్పుడు 13 లక్షల కోట్ల చిల్లర. వాస్తవంగా మోడీ గారు ప్లేస్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నా లేదు భారతదేశ ప్రభుత్వం తెలంగాణ చేసిన లెక్కలకు పర్ఫామ్ చేసిన తెలంగాణ గ్రోత్ ఎంత ఉందో అంతపూర్తకు భారతదేశం గ్రోత్ ఉన్నా మన జిఎస్డిపి 16 లక్షల కోట్లు ఉండాలి అధ్యక్ష, 13 లక్షల కోట్లు కాదు. ఒక్క తెలంగాణనే 3 లక్షల కోట్లు నష్టపోయింది. నేను ఇది కావాలని స్పెసిఫిక్గా చెప్తున్నా, ఐ వాంటెడ్ టు బి ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్, భవిష్యత్ తరాలకు తెలవాలి కాబట్టి, ఈ శాసనసభ ఈ పవిత్ర దేవాలయం యొక్క రికార్డులలో ఉండాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటికీ మోడీ గారు హయాం పోల్చుకుంటే ఘోరాతి ఘోరంగా దేశం దెబ్బతిన్నది, నష్టపోయింది ఎవ్రీ సెక్టర్. కానీ తమాష ఏంటంటే దాంట్లో కూడా దివాలా తీసుకుంటే కూడా మేమే గొప్పలో ఉండరు, అది ఇది చాలా విచిత్రం. అంటే కింద పడ్డా ఏదో అంటారు కదా అధ్యక్ష ఊళ్ళల్లో.